ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీకు మంచి కాఫీ తయారు చేస్తున్నాను. ఎలాగంటే చూపిస్తున్నాను. ఆ కాఫీ పేరు క్యాపిచినో. మనం ఫస్ట్ గ్లాస్లో కాఫీ పొడి వేసుకోండి ఫ్రెండ్స్. స్టీల్ అయినా పర్లేదు, గాజు గ్లాస్ అయినా పర్లేదు. 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకున్నాను. అలాగే గోరువెచ్చని నీళ్ళు కావాలి. గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. ఓన్లీ ఒక చిన్న ఇదిగోండి, పిల్లలకి మనం సిరప్ వేస్తాం కదా, ఆ కప్పు ఉంటే ఆ కప్పుతో ఇంత చిన్న కప్పు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మన కాఫీ పొడిలో 10 ml వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్, గోరువెచ్చని నీళ్ళు. ఇప్పుడు మొత్తం డిప్ చేసుకోవాలి పంచదార వేసుకుని. మీ రుచిని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. తీపి ఎక్కువ తాగే వాళ్ళు కొంచెం తీపి ఎక్కువ వేసుకోండి. నార్మల్గా వేసుకుంటే నార్మల్గా వేసుకోండి. నాకైతే నార్మల్గా 2 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇదిగోండి మొత్తం ఇలాగా డిప్ చేసుకోవాలి మనం. షుగర్ అండ్ పంచదార అలాగే వాటరు వేసుకున్నాం మనం. ఇవ్వండి ఇలాగా మనం ఫోర్క్తో డిప్ చేసుకున్నామంటే చక్కగా డిప్ కాదు ఫ్రెండ్స్, బీటింగ్ చేసుకోవాలి. ఫోమ్ వచ్చేదాకా బీట్ చేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది మనకి. ఇలా బీట్ చేసుకున్నామనుకో 5 నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్. 5 నిమిషాల్లో మనకు చక్కగా వచ్చేస్తుంది. క్యాపిచినో చాలా రుచిగా వస్తుంది మనకి. చూడండి ఫామ్ ఎంత తొందరగా వచ్చేస్తుందో చూసారా? మనం ఎంత గబగబా ఎంత గట్టిగా తిప్పుకుంటామో అంత తొందరగా వచ్చేసింది ఫాము. చూడండి స్పూన్తో కాకపోతే మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత తొందరగా అయిపోతుంది. బ్లెండర్తో అయితే ఇంకా తొందరగా అయిపోతుంది. చక్కగా ఫామ్ కూడా జాగా వస్తుంది బాగా. నా దగ్గర బ్లెండర్ లేదు ఫ్రెండ్స్, అందుకే ఫోర్క్తో చేస్తున్నాను. చూసుకోండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఫాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చేసిందో ఫాము. ఇంకా ఒక 5 నిమిషాలు ఇంకా అలా చేసుకున్నారంటే చక్కగా అయిపోతుంది. పంచదార కరిగిపోతుంది కదా. చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారా ఫామ్ ఎలా వచ్చేసిందో? ఇంకొక 2 మినిట్స్ అట్లా కనుకోండి, ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు పాలు కలుపుకుంటే సరిపోతుంది మనకి. దీనికన్నా గాజు గ్లాసులు వేసుకున్నామంటే మనకు కలర్ బాగా తొందరగా తెలుస్తుంది ఫామ్ అయిపోయినట్టు. ఫ్రెండ్స్ అంతా చక్కగా వచ్చేసింది కదా. పాలు వేడి పాలు ఉంటే దీంట్లో వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా అవ్వాలి మనకి. స్పూన్లో పెట్టుకుంటే కలర్ కూడా ఇలా చేంజ్ అవ్వాలి, ప్లస్ ఇలాగా ఫామ్ రావాలి. చూసారా చక్కటి ఫామ్ వచ్చేసింది. ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, పాలు పోసేసుకున్నాం మేము ఫ్రెండ్స్. వేడి పాలు పోసుకున్నాం. ఇంట్లోనే తయారైపోయిన క్యాపిచినో చూడండి ఎంత చక్కగా తయారైందో. మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం. పాలు పోసుకున్నాక చాలా పఫీగా వచ్చేసింది. ఫోమ్ అంతా వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా, కావాలంటే మీకు చాక్లెట్ సిరప్ వేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో తొందరగా తయారైపోయింది మనకి రెస్టారెంట్ క్యాపిచినో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.